విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించవద్దంటూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. రెండు విభాగాలు జీఏడీలో భాగమేనని అన్నారు. అయితే ఇబ్బంది కలిగించబోమని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యను అడిగి తెలుసుకుందాం. సత్య, ఓవైపు విజిలెన్స్ కమిషన్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ని కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో ఇచ్చిన వ్యవహారంపై రైతులు హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. ఇదే తరుణంలో సచివాలయ ఉద్యోగులు సైతం దీనిపై పోరాటానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామరెడ్డి సీఎస్ నీలం సాహ్నిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ కమిషన్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కి సంబంధించిన ఉద్యోగులు 18 మంది సచివాలయంలో పనిచేస్తున్నారు. కేవలం కమిషనర్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా సచివాలయ ఉద్యోగులే. వారందరూ కూడా జీఏడీలో భాగమే కాబట్టి వారిని కనిపి విడదీసి పంపడానికి వీల్లేదు. సచివాలయ ఉద్యోగులు ఎక్కడైనా సరే ఒకే చోట ఉండాలని కూడా సీఎస్ నీలం సాహ్నికి వివరించారు. దీంతో సీఎస్ కూడా సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. సీఎస్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు, ఉద్యోగులను విడదీయడం తమ అభిమతం కాదు, తాము ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే పనులు చేయమని కూడా హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘ నేత వెంకటరామరెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా సచివాలయం మొత్తం ఒకే చోట ఉండాలి, అవసరమైతే లెజిస్లేచర్ క్యాప్ లో ఏర్పాటు పెట్టుకోవాలని, సచివాలయ ఉద్యోగులను మాత్రం విడదీయడానికి వీలు లేదని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజైతే విజిలెన్స్ కమిషనర్ కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కి సంబంధించి ఉత్తర్వులు వచ్చిన రోజే సచివాలయ ఉద్యోగులు దీనిపై తీవ్రంగా మండిపడ్డ పరిస్థితి ఉంది. సచివాలయాన్ని ముక్కలు చేసి వేరే చోటకు తరలించుకోవడానికి కూడా మండిపడ్డారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకుల్లో కూడా తెల్లం వచ్చి ఈ రోజు సీఎస్ ని కలిశారు. మరోవైపు ఇదే అంశంపై రైతులు కూడా హైకోర్టులో పోరాటం చేస్తారు. దీనికి సంబంధించి విచారణలు కూడా రేపటికి వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ రేపటికి వాయిదా వేయాలి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తామని చెప్పిన నేపథ్యంలో సచివాలయంలో విజిలెన్స్ కమిషనర్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఉద్యోగులు ఉండడానికి కలాభాయం ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రేపు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఒకవైపు హైకోర్టులోనూ మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా సీఎస్ ని కలవడం ఈ వ్యవహారంలో చాలా కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. Peace.